ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు కంప్యూటర్ సడ ఈ వీడియోలో ఎంఎస్ఎక్సల్లో మనము సమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఈ టూ ఫార్ములాస్ యూజ్ చేసి ఇక్కడ మనకి కొన్ని వాల్యూస్ న్యూమరికల్ వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి కదండీ ఈ వాల్యూస్లో ఏవైతే యూనిక్ వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ యొక్క కౌంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం దానికి మనము టూ ఫార్ములాస్ ఎట్ అ టైమ్ యూస్ చేస్తామండి అది ఎలా చేయాలో ఒకసారి స్టెప్ బై స్టెప్ చూద్దాం చూడండి వేర్స్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చాను కదా త్రీ కాలమ్స్లో వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఫస్ట్ కాలంలో ఉన్న వాల్యూస్ అలానే సెకండ్ కాలంలో ఉన్న తో కంపేర్ చేస్తే రిపీట్ అయినాయి చూడండి ఓకేనా అలా రిపీట్ అయినా సరే యూనిక్ ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇప్పుడు డైరెక్ట్గా మనం ఫార్ములా ఎలా అప్లై చేస్తున్నాం అంటే ఈజ్ ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రేసెస్ ఇక్కడ మనం ఈ మైనస్ సింబల్ అనేది టూ టైమ్స్ మ్యాక్షన్ చేయండి మళ్ళీ ఓపెన్ బ్రేసెస్ ఓకే ఫ్రీక్వెన్సీ టోటల్గా టైప్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఫార్ములా యాడ్ అయింది కదా ట్యాప్ ప్రెస్ చేయండి టోటల్గా తీసేసుకునిద్ది ఇప్పుడు ఈ పర్టికులర్ డేటా రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఓకేనా మీ ఎక్సెల్ షీట్లో ఎంత డేటా అయితే ఉందో ఆ నెవార్క్ వాల్యూస్ డేటా రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి మళ్ళీ కామా మళ్ళీ అగైన్ డేటా మొత్తం సెలక్షన్ చేయండి టూ టైమ్స్ ఇలా సెలక్షన్ చేసి ఇప్పుడు క్లోజ్ చేయండి గ్రేటర్ దాన్ జీరో ఓకే ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఫార్ములాను క్లోజ్ చేయరు కదా క్లోజ్ బ్రాకెట్ మళ్ళీ సమ్ అనే ఫార్ములాను క్లోజ్ చేయరు కదా మళ్ళీ క్లోజ్ ఇప్పుడే ఎంటర్ కొట్టండి ఇదిగోండి టోటల్గా అబ్జర్వ్ చేయండి మనకి ఫస్ట్ కాలంలో న్యూమరికల్ వాల్యూస్ టెన్ ఉన్నాయి అలా మనకి చూడండి త్రీ కాలమ్స్లో థర్టీ వాల్యూస్ ఇచ్చాం అందులో టెన్ వాల్యూస్ అంటే టెన్ న్యూమరికల్ వాల్యూసే యూనిక్గా ఉన్నాయి ఇప్పుడు నేను ఇందులో ఎక్కడో ఒక చోట నెంబర్ డిఫరెంట్గా టైప్ చేశానండి ఇక్కడ మనకి ట్వంటీ త్రీ అనే నెంబర్ ఎక్కడా లేదు నేను ఇక్కడ ట్వంటీ త్రీ ఇచ్చాను ఆటోమేటిక్గా ఇక్కడ కౌంట్ అనేది పెరిగిపోతుంది చూడండి ఇక్కడ నేను ఫార్టీ వన్ ఇచ్చా ఇదిగోండి ఇక్కడ నేను థర్టీ త్రీ ఇచ్చా ఈ విధంగా లేదు ఇక్కడ టూ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఫోర్ ఇచ్చి ఈ రెండింటినీ సెలక్షన్ చేసి ఫిల్డ్ హ్యాండిల్తో ఇలా ట్రాక్ చేసాను ఆటోమేటిక్గా కౌంట్ ఇంక్రీజ్ అయిపోతుంది అలా మీరేంటి రిపీటెడ్గా మెన్షన్ చేస్తే కౌంట్ డిక్రీస్ అవుతూ ఉండేది అండ్ ఎడిషనల్గా న్యూమర్కల్ వాల్యూస్ ఏవైతే యూనిక్గా ఉన్నాయో ఆ న్యూమర్కల్ వాల్యూస్ యొక్క కౌంట్ అనేది ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే వియర్స్ అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మనము ఇలా సెలెక్ట్ చేసిన రేంజ్లో న్యూమర్కల్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కౌంటి సమ్ ప్రోడక్ట్ ఇలాంటి ఫార్ములాస్ కూడా యూస్ చేయొచ్చండి అది లెంతీ అండి ఇది అనుకోండి అంటే ఈ సమ్ అండ్ ఈ ఫ్రీక్వెన్సీ ఈ టూ ఫార్ములాస్ ద్వారా మనం ఈ ఫార్ములా చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట ఓకే వియర్స్ వియర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి లైక్ చేశారంట నలుగురికి షేర్ చేసినట్లే అలానే యూట్యూబ్ ఛానల్ తవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకపోతే అంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఎక్కడ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్